ప్రేక్షకులకు ఛానల్ యాజమాన్యం విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. వీక్షకులందరికీ నమస్కారం. సాంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. ఇళ్లలో కానీ పూజా మందిరాల్లో కానీ గణపతి విగ్రహాలు కానీ ఫోటోలు కానీ ఎక్కువగా ఉండొచ్చా, ఒకటి కంటే ఎక్కువగా ఉండొచ్చా, పూజ అనేది ఏ విధంగా చేసుకోవాలి, అన్ని విగ్రహాలకి కూడా పూజ చేసుకోవాలా, ఇలాంటి సందేహాలన్నిటికీ కూడా మనందరికీ కూడా సమాధానంగా వివరంగా తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితురాలు, లలిత కళా సరస్వతి బిరుదాంకితురాలు, బహుముఖ ప్రజ్ఞాశాలైన డాక్టర్ చంద్రజ వాడపల్లి గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మ. నాకు చిత్ర విచిత్రమైన సందేహాలన్నీ వస్తూ ఉంటాయి. అంటే అది నేను కొన్ని కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు చూసిన ప్రదేశాలను బట్టి ఇలా చేయొచ్చా చేయకూడదా అని వాళ్ళని మనం అడగలేము, కానీ నాకున్న ఆలోచనలోంచి మిమ్మల్ని అడగటం అనేది జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే గణేశుడు అంటే చాలా ఎక్కువగా ఇష్టంతో పూజలు చేసుకునే వాళ్ళు ఉంటారు. పూజా మందిరంలో అసలు ఎంతమంది గణేశులనైనా పెట్టుకుని పూజించవచ్చా, లేదంటే కొంతమంది ఇళ్లలో అక్కడక్కడక్కడ కూడా పెట్టుకుని చేస్తూ ఉంటారు, ఒకటి కంటే ఎక్కువగా వినాయకుని విగ్రహాలు కానీ పటాలు కానీ ఉంటే పూజలు చేసుకునేటప్పుడు అన్ని విగ్రహాలకి కూడా పూజలు చేసుకుంటారా, అన్ని పటాలకి పూజలు చేసుకోవచ్చా, లేకపోతే ఏంటి? కొంతమంది ఇళ్లలో అయితే ఇష్టం అని చెప్పి అలంకారంగా కూడా గణేశుని బొమ్మలు కావచ్చు, విగ్రహాల రూపంలో కావచ్చు, చాలా చాలా చోట్ల అలంకారం, ఇంకొక కొంతమంది మెట్లకి స్టెప్స్ వెక్కుతున్నప్పుడు అటు ఇటు రెండు వైపులా కూడా కొంతమంది పెట్టుకుని అలంకారంగా కూడా గణేశుని విగ్రహాలు పెట్టేవాళ్ళని కూడా నేను చూశాను ఇష్టము అని చెప్పి. అంటే ఇలా చేయొచ్చా, నడిచే ప్రదేశాల్లో అట్లా చేయొచ్చా, అసలు ఏంటి గణేశునికి సంబంధించి ఇన్ని రకాలుగా చేస్తూ ఉంటారు, ప్రతి చోట కొన్ని చోట్ల అలంకారంగా కూడా పెడుతూ ఉంటారు షో కేసుల్లో అక్కడ ఇక్కడ. అంటే అసలు గణేశుని విగ్రహాలు కానీ లేదంటే పటాలు కానీ పూజ చేసే విధానం ఏంటి, ఇలా చేసుకోవచ్చా చేసుకోకూడదా? సుమంటి వీక్షకులకు అశేష ప్రజానీకానికి నమస్కారం అండి. కలు వెంకట నాయక. ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సంస్కృతి కార్యక్రమంలో ఈరోజు గణేష విగ్రహాలు ఒకటి కంటే ఇంట్లో ఎక్కువ ఉండవచ్చా, అలంకారప్రాయంగా ఆ వినాయకుడిని పెట్టుకోవచ్చా, అవునమ్మా అడిగేది, తర్వాత ఇళ్లల్లో మెట్ల పక్కన వెళుతున్న దారిలోని స్టేర్ కేసుల దగ్గర అలంకారంగా పెట్టవచ్చా, ఒకవేళ ఇంట్లో ఇష్టానికి పెట్టుకుంటే ఎన్ని ఉంచుకోవచ్చు, ఏదైనా పండగ పబ్బం వచ్చేటప్పుడు ఇలాంటి వినాయక చవితి రోజుల్లో ఏం చేయాలి, అంతే కదా అసలు చేయరాదా చేయవచ్చా, దానికి ఏం చేయాలి అంటే అసలు వినాయకుడికి సంబంధించినంత వరకు వినాయకుడిని ద్వారపాలకుడు కాదు, ఆయన గణనాథుడు. గణనాథుడు అంటే అన్ని రకాలైనటువంటి విజయ అభయ వీర్య స్థైర్య గుణాలన్నింటినీ కూడా పెంపొందించే ఆదిదేవుడు. అవును, ఆయన్ని మనం పూజించకుండా ఏ పూజ కూడా ఫలించదు, ఏ పూజలోనూ కుదరదు, ఏ తంత్రం మంత్రం ఏది కుదరదు, గం గణపతయే నమః అనకుండా ఏ పని జరగదు, అంతే కదా. గణనాయకుడు ఆయన, విఘ్న నాయకుడు. అలాంటి విఘ్న నాయకుడిని తీసుకొచ్చి ద్వారపాలకుడిలా పెట్టుకుంటే అది మంచిని ఎలా చెప్తాం, ఇది ఒకటి. తర్వాత స్టెప్స్ పక్కన పెట్టుకోవడం, ఇది ఇంకా దారుణం అనమాట. అది ఏమిటనంటే ఆయన ఏమైనా మనకి ద్వారపాలకుడ, లేకపోతే మనం ఎక్కుతున్నది ఏమైనా విక్రమార్క సింహాసనం ఆ సారభంజికలు ఉండడానికి పెట్టుకుంటే అందగత్తుల బొమ్మలు పెట్టుకోండి ఎవరు వద్దన్నారు, లేదా మీకు నచ్చిన జంతువుల బొమ్మలు పెట్టుకోండి, లేదా సుందరీమణుల బొమ్మలు పెట్టుకోండి, ఏదన్నా పెట్టుకోండి, కానీ దైవికమైనటువంటి ఆరాధనలతో ఉండేటటువంటి బొమ్మలు పెట్టుకోరాదు. అది ఏ బొమ్మ అయినా సరే, విష్ణుమూర్తి బొమ్మ అయినా పెట్టుకోగలమా, మనకంత ధైర్యం ఉందా, లేదు. వెంకటేశ్వర స్వామిని పెడతామా, లేదు. పొరపాటును కూడా అక్కడ దీపం కానీ లైట్ కానీ పెట్టకుండా ఉంచాం. మరి వినాయకుడు అంటే ఎందుకు అంత ఆట? అవునమ్మా, అదే నాకు బాధ. అది పనికిరాదు అంటే అది పనికిరాదు. ఆయనే అసలు గణనాథుడు, వినాయకుడు విఘ్న నాయకుడు. ఆయన విఘ్నాలను పోగొట్టేవాడు. అటువంటి వాడిని తీసుకొచ్చి స్టేర్ కేసుల దగ్గర కాపలాలాగా
అలా పెట్టకూడదు. ఏదైనా ఒక పెద్ద ఇల్లు ఉందంటే ఆ ఇంటికి వాస్తు దోషాలు ఏమైనా ఉంటే అవి పరిహరించబడడానికి ఇంటి ముందర ఒక చిన్న ఒక గూడులాగా ఆలయంలాగా కట్టి అందులో వినాయకుడిని పెడతారు. పెడితే పెట్టేసిన మర్నాడు నుంచి ఆ పెట్టాం కదా నువ్వు చూసుకో అన్నట్టు వదిలేయటం కాదు, దానికి ఒక అగరుబత్తో లేకపోతే ఒక అరటి పండో ఏదో ఒకటి పెడతా ఉండాలి. ప్రతిరోజు పూజ అనేది ఉండాలి. ఉండకపోతే ఆయన అక్కడ ఆ శక్తి ఎలా నిలబడుతుంది, కేవలం బొమ్మ మాత్రమే మిగులుతుంది. అటువంటప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది అని అంటే ప్రమాదం. ఆ ఆల్రెడీ ఖాళీగా ఉన్న హౌస్ లాడ్ది అనమాట, అది ఆకారం దేహం. ఆ ఖాళీగా ఉన్న దాంట్లోకి నెగటివ్ ఫోర్సెస్ వచ్చి కూర్చుంటాయి. దానివల్ల ప్లస్ దగ్గర మైనస్లు ఎక్కువయ్యి మనుషులు కష్టాల పాలవుతారు. అందువల్ల ఎవరి గృహస్థుల్లో అయినా కానీ, ఎవరింట్లో అయినా కానీ, గృహస్థుల్లో ఎవరి ఇంటి దగ్గర కూడా ఒకటి మించి ఏది ఉండవద్దు, లేదా రెండు. అది కూడా ఎక్కడ అంటే ఇంటి ముందర మనం పెట్టుకునే వాస్తు గణపతి ఒకటి, మామూలుగా దేవుడి పెట్టిలో పెట్టుకునే గణపతి విగ్రహం ఫోటో ఒకటి, అంతే. పూజా గదిలో పెట్టుకుని అంతే. ఎక్కడ పడితే అక్కడ మాత్రం పెట్టకూడదు. పెడితే దానికి ఏంటవుతుందంటే పెట్టిన అన్ని చోట్ల మనం పూజలు చేయలేం. అవునమ్మా. అట్లాగే అన్ని చోట్ల మనం నివేదనలు పెట్టలేం. అప్పుడేమవుతుంది, ఆ యొక్క కన్స్ట్రక్షన్లో ఉండేటటువంటి విశేషం వల్ల ఆ దేహంలో, ఆ వినాయక విగ్రహంలో నెగటివ్ ఫోర్సెస్ చేరే అవకాశం ఉంది. అంటే దేవుళ్ళకి దెయ్యం వస్తుందా ఇవన్నీ రవి, నేను చెప్తున్నది దెయ్యం కాదు, పాజిటివ్ ఫోర్సు రావలసినటువంటి చోటకి నెగటివ్ ఫోర్స్ వెళ్ళిపోతుంది. ఖాళీగా ఎప్పుడు ఉంచకూడదు దేవుడి బొమ్మల్ని. చేస్తే మనం పూజ చేసుకోవాలి, లేదా పేపర్లో చుట్టి లాకర్లో పెట్టేసుకోవాలి, అంతే. అవసరమైనప్పుడు తీయాలి. ముఖ్యంగా గణపతి అనేది ది మోస్ట్ పవర్ఫుల్ గాడ్. ఎట్లాగా అంటే మనకి అవ్వాల్సిన పనులు అవ్వాలన్నా, మన కోరికలు తీరాలన్నా, మన న్యాయబద్ధమైన ప్రయాణం ముందుకు సాగాలన్నా ఆయనే ఉండాలి. అటువంటి గణనాథుడిని తీసుకొచ్చి నాలుగైదు బొమ్మలు, ఓ నాలుగు మట్టివి, ఓ నాలుగు పెద్దవి, ఓ నాలుగు చిన్నవి, అలా పెట్టుకుంటూ ఉంటారు. వాటి వల్ల ఏ ఉపయోగం లేదు. ఇప్పుడు అలాంటి బొమ్మలు ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, లోహపు బొమ్మలకి షోకేసుల్లో పెట్టుకునే షోపీస్ కాదు ఆయన, వద్దు. దాన్ని ఉంటే ఇంటి ముందర వాస్తు గణపతిగా పూజించుకోండి, మీ ఇంటికి ఏ చీడపేడలో రాకుండా ఆయన కాస్తాడు, కరుణిస్తాడు. దేవుడి పెట్టిలో పెట్టుకుని పూజ చేసుకోండి, విఘ్నాలు తొలగిస్తాడు, అంతే. మిగతా చోట్లలో ఉన్నటువంటి లోహపు విగ్రహాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని కవర్ చేసేసి ఎక్కడైనా మీరు లోపల బీరువాల్లోనో మీద కబోర్డ్స్లోనో దాచేసుకోండి, అవసరమైనప్పుడు తీసుకుని మళ్ళీ పెట్టేసుకోండి. కానీ వినాయక చవితి లాంటి పండుగలు వచ్చినప్పుడు, ప్రత్యేక దినాలు వచ్చినప్పుడు అలాంటిది ఏదైనా లోపల మూలబడిపోయి ఉందనుకోండి, అది కూడా తెచ్చేసుకుని పూజలో పెట్టేసుకోండి. పాలరాతి విగ్రహాలు, లోహపు విగ్రహాలు ఇలాంటివి ఉంటే, ఒకటి రెండు ఉంటే పూజలో పెట్టేసుకోండి. లోహం అయితే నిమజ్జనానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. పాలరాతిది అయితే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కడైనా లక్ష్మితో కలిపి ఉంచవచ్చు, అంతే. ఇంకా మట్టివి ఎన్ని రకాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కావచ్చు, మట్టి కావచ్చు, కాగితపు పొడితో కొన్ని చేస్తున్నారు అవి కావచ్చు, ఏదైనా సిమెంట్ కావచ్చు, దేంతో చేసినా సరే లోహము పాలరాయి కానీ అన్ని వినాయక విగ్రహాలని ఎల్లుండి వినాయక చవితి నాడు చక్కగా పూజ చేసేసుకుని, ఎప్పుడైతే అప్పుడు వినాయక చవితి వచ్చినప్పుడు పూజ చేసేసుకుని ఆ తర్వాత దాన్ని మండపంతో సహా నిమజ్జనానికి ఇచ్చేయడం మంచిది. ఒకేసారి అంటే ఏదైనా కూడా దేవుణ్ణి దేవుడుగానే కొలవాలి, కానీ షోకేసులో బొమ్మలాగాను అతనికి ఇవ్వాల్సిన మర్యాద గౌరవం లేకుండా చెయ్యొద్దు అనేది మర్యాద కాదు, ఆయన కోపదారి. గణపతి ఎలాంటి వాడు అని అంటే ఎంత ప్రశాంత స్వభావం, ఎంత ప్రసన్న గణపతి, అదే సమయంలో మనం ఇన్సల్ట్ చేస్తే ఎవరు ఊరుకుంటారు? మనిషే ఊరుకోనప్పుడు దైవశక్తికి ఇంకా ఇబ్బందులు ఉంటాయి. పైగా గణపతి అన్నవాడు ప్రతి ఆ అవతార మూర్తి, గణపతి అవతార మూర్తి ప్రతి విఘ్నానికి నివారణ చేసేవాడు, మన పనులను ముందుకు తీసుకెళ్లేవాడు, మనకి కార్యసిద్ధిని కలిగించేవాడు. అటువంటప్పుడు అటువంటి దేవుణ్ణి ఎక్కడ పడితే అక్కడ చెవుల పిల్లి బొమ్మలాగో లేకపోతే అలాంటివేవో బొమ్మలు పెట్టుకున్నట్టుగా పెట్టుకోరాదు. అలా పెట్టుకుంటే ఇంటికి నెగిటివిటీ పట్టుకుంటుంది. అంటే ఇంకొక సందేహం అమ్మ, గణేషునే కాదు ఏ దేవుడి బొమ్మలైనా సరే ఎలా పడితే అలా పెట్టుకోవడం అనేది మంచిది కాదు అసలు. వాస్తవం చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. విన్నారు కదండి, వినాయకుడి విగ్రహాలు కావచ్చు లేకపోతే ఇతర దేవునికి సంబంధించిన విగ్రహాలు కానీ ఫోటోలు కానీ ఒకటి కంటే ఎక్కువ ఉండనూ వద్దు. రెండవది, అలంకారంగా
అలాంటి దేవునికి దైవానికి సంబంధించిన వస్తువులను కానీ బొమ్మలను కానీ పెట్టుకోవడం అనేది మంచిది కాదు అని చెప్పి మనకి చంద్రజమ్మ గారు తెలియజేశారు. ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరొక చక్కని అంశంతో మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. మనస్సంకల్ప సిద్ధిరస్తు. ప్రేక్షకులకు ఛానల్ యాజమాన్యం విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గానీ వ్యక్తిగత లావాదేవీలకు గానీ ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు.